హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ అండ్ నీట్గా ఎలా పెట్టుకోవాలి ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి అవి నాకు తెలిసిన కొన్ని చూపిస్తాను ఓకే ఇవి మీకు తెలిసి ఉండొచ్చు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే మాత్రం ఫాలో అవ్వండి ఈజీగా మీరు మీ డైలీ లైఫ్ డైలీ రొటీన్ అనేది ఈజీగా అయిపోతుంది ఓకే అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకే ఈ టిప్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ నేను స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ క్లీన్గా ఉండాలి మీకు అనుకుంటే పర్టికులర్లీ గ్లాస్ స్టవ్ ఓకే ఈ ప్రెస్టేజ్ గ్లాస్ స్టవ్ వస్తున్నాయి కదా ఇవే యూస్ చేస్తున్నారు అందరూ ఇది ఏదైనా ఆయిల్ అదంతా బాగా కనిపిస్తుంది కొంచెం ఏదైనా పడినా కూడా చాలా బాగా కనిపిస్తుంది సో మనం ఏం చేయాలంటే ఈ బర్నర్స్ కి మధ్యలో ఒక ప్లేట్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ టిప్ అయితే నాకు మా నానమ్మ నేర్పించారు ఇలా ప్లేట్ మధ్యలో పెట్టుకోవాలి అని చెప్పేసి దీనిపైన నేను స్పచులాస్ ఉడిన్ స్పచులాస్ ఏదైనా సరిగ్గాటెలు అన్ని ఇలా పెట్టుకుంటే నీట్గా క్లీన్గా ఉంటుంది ఓకే దిస్ ఇస్ వన్ టిప్ అస్సలు మర్చిపోకండి అలా పెట్టుకోవడం సో ఈ ఫాయిల్ పేపర్ ఏంటంటే బనానాస్ మనకి తెచ్చుకున్నప్పుడులానే వన్ వీక్ ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఈ తొడమలు ఉంటాయి కదా తొడాలు సో ఈ తొడాలకి ఇలా ఫాయిల్ పేపర్ అనేది పెట్టేసుకుంటే వన్ వీక్ ష్యూర్గా ఫ్రెష్గా ఉంటాయి నల్లగా అయిపోకుండా సో ఇలా మనం పెట్టుకున్నామంటే బనాస్ ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి పెట్టేసుకోవచ్చు కొంతమంది నల్లగా ఉంటే తినరు నేను కూడా అంతే సో నెక్స్ట్ వన్ కుంబ తెచ్చుకుంటాం సొరకాయ సో ఈ సొరకాయ తెచ్చుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకుంటాము అవసరమైంది తర్వాత ఇది యాజ్ యూజువల్ లోపల పెట్టేస్తాం అప్పుడు ఏమవుతుందంటే అలా బ్లాక్గా అయిపోతుంది సో అది అలా బ్లాక్గా అవ్వకుండా మళ్ళీ మనం రీయూస్ చేసుకోవాలంటే ఈ ముక్క కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటే మీరు సేమ్ ఫాయిల్ పేపర్ తీసుకొని దీనికి పెట్టేసేయండి అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది అలా నల్లగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఇలా చిన్న ఫాయిల్ పేపర్ తీసుకోండి దానికి అలా పెట్టేసుకోండి ఒక ఏదైనా కవర్లో పెట్టుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో దిస్ ఈస్ వన్ టిప్ ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది మనం చేస్తూ ఉండే కొద్దీ మనం ఫాలో అయిపోవచ్చు సో ఇలా ఫాయిల్ పేపర్ అనేది పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఓకే సాంబార్లోకి అలా వేసుకోవచ్చు ఓకే హార్లిక్స్ ఈ టిన్స్ చూపిస్తున్నాను చూడండి హార్లిక్స్ ప్లాస్టిక్ టిన్స్ ఓకే ప్లాస్టిక్ బాక్స్ ఇవి అప్పట్లో వచ్చేవి ఇప్పుడు అయితే రావట్లేదు అప్పుడు హార్లిక్స్ కొన్న వాళ్ళకి దీనిలో ప్యాకెట్ పెట్టి ఇచ్చేవాళ్ళు దానికి వచ్చేది అనమాట హార్నిక్స్ ప్యాకెట్స్కి వచ్చేది సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఇంట్లో పాతవి వాడకుండా పడేయకుండా ఇది ఎలా రీయూస్ చేసుకోవచ్చండి మనం వీటిలో మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు ఓకే వీటిలో మనం స్టీల్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ చిన్న ప్లేట్స్ కానీ ఆర్ గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి కదా బోరోసిల్వి అవి అవి పెట్టుకున్నామంటే చాలా సేఫ్గా ఉంటుంది హౌ షిఫ్ట్ అయినప్పుడు కూడా వీటిలో ఒక ప్లేట్ తర్వాత ఒకటి పేపర్ పెట్టుకుని పెట్టుకున్నామంటే లేకపోతే ఏదైనా క్లాత్ పెట్టుకుని పెట్టుకున్నామంటే ప్లేట్కి ప్లేట్కి మధ్యలో ఈ గ్లాస్ ప్లేట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇది అలా చాలా బాగా యూజ్ అవుతుంది ఆర్ మీకు స్టీల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అంటే చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా అవి కూడా దీనిలో పెట్టేసుకొని మన ర్యాక్స్ లో పెట్టేసుకోవచ్చు కబోర్డ్స్ ఉంటాయి కదా కిచెన్లో ఆ డ్రాయర్స్ లో పెట్టేసుకోవచ్చు అలా ఉండిపోతాయి అనమాట సో నెక్స్ట్ వన్ ఈస్ చేశాను అనమాట ఇది ఒక్కసారి చూడండి విమ్ అనేది నేను బాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కాకపోతే యుటెన్సిల్స్ వాష్ చేసేటప్పుడు అంటే అంట్లు మనం తోముకునేటప్పుడు ఇది తీయడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అది అలా పైకి లిడ్ ఇలా పైకి లాగి పోసుకోవడం అనేది నాకు కొంచెం కష్టంగా అనిపించింది అనమాట బాటిల్స్ కొనుక్కునే వాళ్ళకి ఓకే నేను ఎప్పుడు ఒక బాటిలే యూజ్ చేస్తాను అండ్ శాశ్వస్ తెచ్చుకుని దానిలో వేసుకుని యూస్ చేసుకుంటాను సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే సో మనకి డెటాల్ బాటిల్స్ కూడా ఉంటాయి సో ఈ డెటాల్ మూత దీనికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది ఓకే ఇది వాష్ చేసేసుకోండి ఇది వాష్ చేసుకుని తెచ్చుకున్న తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నేను ఇక్కడ విమ్ బాటిల్ అనేది పెద్దది చూపిస్తున్నాను కానీ మీరు చిన్నది కొనుక్కోండి ఓకే ఈ సైజులోది కొనుక్కున్నారంటే డెటాల్ బాటిల్కి ఎగ్జాక్ట్ గా ఈ బాటిల్ ఉంటుంది సో ఆ డెటాల్ బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో దీనిలో పెట్టేసుకున్నారంటే చూడండి ఎంత ఈజీగా వస్తుందో సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఎంత ఎక్కువ కావాలంటే అంత వస్తుంది అనమాట ఎక్కువ వేసుకోవాలని కాదు ఈజీగా పని అయిపోతుందని చెప్తున్నాను సో యుటెన్సిల్స్ అనేవి అలా మనం తర్వాత వాష్ చేసేసుకోవచ్చు సో ఫస్ట్ ఈ బాటిల్తో వేసినప్పుడు పైన ఉంది చూసారా స్క్రబ్బర్ పైన కొంచమే వస్తుంది సో సెకండ్ నేను వేసినప్పుడు చాలా వచ్చింది అండ్ పని కూడా తొందరగా అయిపోతుంది అదే మీరు ఈ పెద్ద బాటిల్ కి పెట్టుకోవాలని అనుకుంటే కిందనంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మీరు ప్యాకెట్ తెచ్చుకుని పైకి వేసుకోవాల్సింది సో అందుకే నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ విమ్ బాటిల్ చిన్నదే తీసుకోండి ఆ తర్వాత మీరు ప్యాకెట్స్ తెచ్చుకుని దీనిలో వేసుకున్నారంటే కంప్లీట్ గా కింద వరకు వస్తుంది ఈ పైప్ అనేది ఈ డెటాల్ క్యాప్ ది పైప్ అనేది కింద వరకు వస్తుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఈ డెటాల్ క్యాప్ తో మనకి ఈ చిన్న బాటిలే మ్యాచ్ అవుతుంది సో అందుకని పెద్ద బాటిల్ కాకుండా చిన్న బాటిల్ కొనుక్కుని ఈ డెటాల్ది కొనుక్కున్నారంటే డెటాల్ ఉంటుంది కదా డెటాల్ క్యాప్ దీనికి పెట్టేసుకొని వేరే డెటాల్ ఏదైనా కొత్త తెచ్చుకున్నారంటే సరిపోతుంది ఇంకా మనం షాషాట్స్ తెచ్చుకొని వాటిలో వేసేసుకోవడమే విమ్ బాటిల్స్కి విమ్ ప్యాకెట్స్ ఓకే ఈ టిప్ అయితే నాకు బాగా నచ్చింది మీరు కూడా ఫాలో అవ్వండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఓకే వన్ టిప్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి నేను ఇది మార్కెట్ నైన్టీ నైన్ లో పర్చేస్ చేశాను ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను మార్కెట్ నైన్టీ నైన్ లో పర్చేస్ చేసినప్పుడు ఇది కొన్ని రోజులకి ఒక టూ త్రీ మంత్స్కే ఇది పాడైపోయింది అనమాట వర్క్ చేయట్లేదు సరిగ్గా దాని నుంచి ఈ డెటాల్ అనేది రావట్లేదు ఇది హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ బాటిల్ ఓకే ఈ డెటాల్ బాటిల్స్ ఎలా ఉంటాయో అవి కూడా అలానే ఇది ఒకటి పర్చేస్ చేశాను అప్పుడు నేను ఏం చేశానంటే ఊరికి ట్రై చేశాను అనమాట ఎగ్జాక్ట్గా డెటాల్ దాని క్యాప్ దీనికి సెట్ అయిపోయింది సో మీకు మీ ఇంట్లో ఏదైనా డిస్పెన్సర్ బాటిల్స్ వర్క్ చేసుకోకపోతే ఇలా హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ బాటిల్స్ వర్క్ చేయకపోతే ఒక్కసారి డెటాల్ది ట్రై చేసి చూడండి పడితే యూ కెన్ కంటిన్యూ ఓకే సో చూసారు కదా ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఒక్కసారి మార్చి చూడండి బాటిల్ వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి బాగుందని చెప్పి నచ్చి కొనుక్కుంటాం కాబట్టి వేస్ట్ చేసుకోకండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో సో ఇట్స్ వర్కింగ్ ఫర్ దాట్ ఆల్సో సో ఇది ఒక టిప్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ కి వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటంటే మనం సాల్ట్ షుగర్ టీ పౌడర్ కాఫీ పౌడర్ అండ్ ఇంకా అలాంటివి మనం ఇలాంటి కంటైనర్స్లో వేసుకుంటూ ఉంటాము అండ్ వాటికి స్పూన్స్ కూడా ఇస్తారు ఇక్కడ నేను యూస్ చేసేది నయాసా కంటైనర్స్ అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ అని వాడు ఒక పెద్ద ఈ స్పూన్ అయితే ఇస్తారు ఓకే అది నేను కుక్ చేసేటప్పుడు వంట చేసుకునేటప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ స్పూన్ పెట్టడం ఇలా తిప్పడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు సో అలా చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే రివర్స్ నుంచి పెట్టండి ఓకే రివర్స్ నుంచి పెట్టి అలా పెట్టేయండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఒక చిల్లీ పౌడర్ అంటే కారం తప్ప అన్నీ మనం ఇలానే పెట్టుకోవచ్చు ఏదైనా సరే మనకి పెద్ద పెద్ద స్పూన్స్ ఉంటాయి ఓకే ఈ స్పూన్స్ పట్టట్లేదు అని చెప్పేసి మనం వేరే స్టీల్ స్పూన్స్ చిన్నవి పెట్టుకుంటూ ఉంటాము అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనం రివర్స్లో పెట్టామంటే సరిపోతుంది చూసారు కదా షుగర్ పెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అసలే మనం వంట చేయడం చాలా హడావిడిలో చేస్తాము అనుకుంటే ఈ స్పూన్స్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో రివర్స్ నుంచి పెట్టి ఇలా అనేయండి లోపలికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు టీ పౌడర్ కూడా నేను అలానే పెడతాను ఈ మధ్యనే ఇది నేను ఒక చోట చూసి మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కానీ చిల్లీ పౌడర్కి మాత్రం అస్సలు చేయొద్దు మన చేతులు మండిపోతూ ఉంటాయి చిల్లీ పౌడర్ ఎలా ఉందో అలాగే పెట్టుకోండి మీకు స్పూన్ అది వెళ్ళలేదు లేదు అనుకుంటే మీరు చిన్న స్పూన్ పెట్టుకున్నా పర్లేదు కానీ చిల్లీ పౌడర్ మాత్రం అస్సలు పెట్టద్దు టర్మరిక్ పౌడర్కి పెట్టుకున్నా పర్లేదు కానీ చిల్లీ పౌడర్కి మాత్రం పెట్టుకోవద్దు చేతులు మండిపోతూ ఉంటాయి సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను ఎస్ప్రెసో స్టెయిన్లెస్ స్టీల్ ఆయిల్ పాట్ అని ఇచ్చారు ఆయిల్ డిస్పెన్సర్ అనమాట ఓకే సో మనం ఆయిల్ ఇలా వేస్తాము కింద పడకుండా వేశామని అనుకుంటాము కానీ ఎలా అయినా సరే పక్క నుంచి కారిపోతూ ఉంటుంది ఇలా డిస్పెన్సర్ బాటిల్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అండ్ మీరు క్యాన్స్ లో ఆయిల్ పెట్టుకున్న బాటిల్స్ లో ఆయిల్ వేసుకున్నా సరే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఒక్కసారి మీరు చూడొచ్చు మనం బిర్యానీస్ తెచ్చుకుంటూ ఉంటాము బయట నుంచి ఇప్పుడైతే కరోనా వల్ల ఏమీ తెచ్చుకోవట్లేదు కానీ ఒకప్పుడు అందరం అన్ని ఆర్డర్స్ చేసుకునే వాళ్ళమే స్విగ్గీలోంచి సో అలా ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి బాక్సెస్ పైన ఇలాంటి మూతలు అయితే వస్తాయి ట్రాన్స్పరెంట్ మూతలు అయితే వస్తాయి సో ఆ మూతలు అస్సలు పడేయద్దు వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో వాటిని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అండి బాక్సెస్ కాకుండా ఆ బాక్సెసే కాకుండా మనం ఈ మూతల్ని కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా గీ కూడా నేను వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వేసుకున్నా అది కింద పట్టేస్తూ ఉంటుంది కింద ఎక్కడన్నా మనం బేస్ పెట్టామంటే అక్కడ అంతా నెయ్యి అయిపోతూ ఉంటుంది ఆయిల్ ఎక్కడైతే ఆయిల్ డబ్బా ఎక్కడైతే పెట్టామో కిందంతా ఆయిల్ కూడా అయిపోతుంది ఎంత జాగ్రత్తగా వేసుకున్నా సరే అంటే పక్క నుంచి కారిపోతూ ఉంటాయి అనమాట సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా మనం పార్సిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి మూతలు అవి ఉంటాయి కదా వాటి మీద పెట్టుకోండి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇలాంటి దానిలో మీరు ఎక్కడైనా ఆయిల్ అది వేసుకున్నారనుకోండి పెద్ద దానిలో ఇలాంటి పెద్ద మూతల మీద పెట్టుకోండి అది ఖచ్చితంగా ఆ కింద ప్లేట్ అనేది మీరు మిస్ చేయకుండా మీరు ప్లేస్ చేసుకున్నట్టయితే కింద కౌంటర్ టాప్ గానీ డైనింగ్ టేబుల్ గాని చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది పదే పదే తుడిచే పని లేకుండా ఓకే హనీ బాటిల్ కూడా చూడండి హనీ మనం ఇలా వేసుకుంటాము స్పూన్ తా వేసుకున్నా ఇలా స్పూన్ లేకుండా వేసుకున్నా పక్క నుంచి మనకు తెలియకుండానే కారిపోతూ ఉంటుంది చూస్తే కింద హనీ ఉంటుంది అనమాట సో ఈ క్యాప్స్ ని అంటే ఈ మూతల్ని మీరు ఇలా చేసుకోవచ్చు చూసారు కదా మొన్న వినాయక చవితికి నేను ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనం పూజలు చేసేటప్పుడు ఇలాంటి దీపాలు పెడుతూ ఉంటాము దీపారాజునికి సో దాని కింద కూడా ఇలాంటి మూతలు మీరు ఖచ్చితంగా పెట్టాలి పెట్టకపోతే మీరు కింద ఏదైనా క్లాత్ వేసినట్టయితే అది కూడా పాడైపోతుంది సో ఈ టిప్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఓకే సో నెక్స్ట్ వన్ దిస్ షాపింగ్ బోర్డ్ ఐ బాట్ ఫ్రమ్ ఐ ఆల్రెడీ షో యూ సో ఈ షాపింగ్ బోర్డ్ చూడండి ఎంత మురికిగా ఉందో ఎందుకంటే కట్ చేస్తాము ఊరికే అలా సోప్తో కానీ విమ్ లిక్విడ్తో కానీ వాష్ చేస్తాము వదిలేస్తాము సో కొన్ని రోజులకి ఇది అలా అయిపోతూ ఉంటుంది సో పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ అంటే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అండ్ వన్ లెమన్ తీసుకున్నాను హాఫ్ అయితే సరిపోతుంది దీనికి అంటే ఒక బద్ద అయితే సరిపోతుంది స్క్వీజ్ చేసి దాని మీద వేయండి సో దిస్ ఈస్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి బేకింగ్ సోడా మీద సిట్రిక్ యాసిడ్ వేసిన లెమన్ వేసినా ఇలా పొంగుతుంది అనమాట సో ఆ పొంగడమే మనకి కావాలి అలా పొంగినట్టు అయితే బాగా క్లీన్ అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా దాంతోనే అంటే లెమన్ తోనే మీరు క్లీన్ చేస్తారంటే నీట్ గా చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది ఓకే దిస్ ఇస్ బ్లెండబుల్ షాపింగ్ బోర్డ్ నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ఇస్తాను మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే చూసారు కదా ఇలా లెమన్ తో మీరు క్లీన్ చేసుకున్నారంటే చాలా క్లీన్ గా నీట్ గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అనేసి ఆ తర్వాత వాష్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ గా మీ ఛాపింగ్ బోర్డ్ అనేది ఇదే కాదండి ఏ చాపింగ్ బోర్డ్ అయినా సరే ఉడెన్ దాయినా సరే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అయినా సరే ఈ విధంగా మీరు క్లీన్ గా నీట్ గా పెట్టుకోవచ్చు కిచెన్ లో ఓకే ఆ తర్వాత గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా మనకి ఆ గ్రీన్ స్క్రబ్బర్ తో కూడా ఒక వన్ మినిట్ ఇలా అన్నారంటే పోతుంది స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు గ్రీన్ స్క్రబ్బర్ యూజ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వాష్ చేసుకున్నారంటే చూడండి ఎంత క్లీన్ గా పోతుందో అంటే తో కట్ చేసిన గీతలు అయితే పోగానే ఏదైనా మురికి ఉన్నట్టయితే ఖచ్చితంగా పోతుంది బ్లాక్ మచ్చలు ఉంటాయి కదా చూసారా ఎంత క్లీన్గా నీట్ గా అయిపోయిందో సో ఈ టిప్ ని ఫాలో అయిపోండి టు క్లీన్ యువర్ చాపింగ్ బాక్స్ సో ఈ కిచెన్ టిప్స్ అన్ని మీకు నచ్చాయి మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్